ఇట్లా పడబెట్టే మాకు దెంగ దెంగ నువ్వు ఇది కల దెంగ సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జుగోడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకైతే ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మన యూట్యూబ్ స్టార్ తోని వాట్సాప్ స్టార్ సో వాట్సాప్ ఏదో ఒక స్టార్ వాట్సాప్ స్టార్ తోని ఒక ప్రాంక్ అంటే ఒక ఛాన్స్ అయితే ఇస్తా అని చెప్పిన కదా. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయిని చెప్పిన ఇట్లా వాట్సాప్ స్టార్ సంథింగ్, నీకేదో అంటే నీ మీద ఇష్టపడుతున్నట్ట, నీతో ఒకసారి మాట్లాడతారంట అనేసి చెప్పిన. మరి వస్తా అనేసి అన్నది చేస్తా. అవే ఏం లేదు, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఓకేనా, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. సో తను తన మీద నువ్వు లవ్ ప్రపోజ్ చేయాలన్నమాట, చేస్తావా? ఆమె కొంచెం లైలపారు టైప్ అనమాట, మరి బోల్డ్ ఉంటది. కొట్టురా, నాకైతే తెలియదు, ఇక లాస్ట్కు నువ్వే చూసుకోవాలి. ఓకే, కొట్టినా పర్లేదు, నేనైతే చేసా చూడాలని. ఎట్లా వస్తుంది వీడియో మాత్రం? అంతేట, ఎట్లా వస్తుంది చూడి. సో నీకైతే ఛాన్స్ ఇస్తున్నా, నీకు యాక్షన్ వస్తుంది అనేసి అంటున్నావు కదా. యాక్షన్ చూడనా నువ్వు? సో వీడియో మాత్రం. సో ఫ్రెండ్స్, ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను కాల్ చేస్తా తనకి, నువ్వు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకో జరసేపు. తను నేను లొకేషన్ అయితే పెట్టిన, ఒక 10 మినిట్స్ అట్లా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద వీడియో. Few moments later. సో నీకు నిన్న నైట్ చెప్పినా కదా ఇన్స్టాగ్రామ్లో వాడు వాట్సాప్ స్టార్ అనేటి వాడు వస్తుండని. వానికి ఏం చెప్పినా అంటే వానికి ఒక ఛాన్స్ ఇస్తా అని చెప్పిన అనమాట, ప్రాంక్ ప్రపోజల్ టైప్లో. వాడు కూడా అమ్మాయిని పిలిపి అన్నా అనేసి అంటుండు. నేను ఏం చెప్పినా అంటే లవ్ ప్రపోజ్ ప్రాంక్ చెయ్యి అని చెప్పిన అనమాట. సో ఇప్పుడు నేను పిలిపిస్తున్నా కదా, వాడు నీకు ఎట్లయినా ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేసిన తర్వాత వాని చెంప మీద వలగొట్టు, ఓకేనా? ఆడు మళ్ళా నేను యూట్యూబ్లోకి రానిగా ఏ ప్రాంక్స్ చేయను, ఏ ఇంటర్వ్యూస్ చేయను అనేటట్టు చేయాలి. నువ్వు మొత్తం ఇష్టం ఉన్నట్టు చేయి, నేను అన్ని చూసుకుంటా, సరేనా? ఓకే, మరి లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది కదా, వీళ్ళిద్దరికి కూడా ప్రాంక్ అని తెలుసు, కానీ వాట్సాప్ స్టార్కి ఈమెకి తెలుసు అని తెలియదు అనమాట. ఈమె జనరల్గా వచ్చేస్తుంది అనేసి అనుకుంటున్నాడు. వాడు లోపలనే వెయిట్ చేస్తున్నాడు, నేను తీసుకెళ్తా. సో నేను ఎన్నో ఒక దగ్గర కెమెరా సెట్ చేస్తాను కదా, వానికి కూడా తెలుసు. సో అదనమాట, మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. హాయ్, బాగున్నా? ఏం లే, నిన్న నైట్ చెప్పినా కదా ఒక చిన్న విషయం ఉంది మాట్లాడదామని. ఏం లేదు, ఈయన తెలుసా నీకు? ఈయన వాట్సాప్ స్టార్ అంటే టిక్టాక్ లో బాగా ట్రోల్స్ చేపించుకుంటాడు అనమాట. ట్రోలింగ్స్ అంటే తెలుసుగా నీకు, బాగా ట్రోల్స్. ఫోన్ చేసి మరి అన్న నేను ఇప్పుడే ఈ వీడియో పెట్టినా, నన్ను ట్రోల్ చేయన్నా, నన్ను తిట్టన్నా అని చెప్తాడు అనమాట. అట్లా బాగా ఫేమస్ అయ్యిండో తిప్పించుకొని. సో ఏం లేదు, ఈయన ఒక 3 డేస్ నుంచి వెళ్ళి ఏంటంటే ఇదే నేను చూసిండు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేను చూసిండు అనమాట ఫోన్లో. సో నీ ఫోటోస్ చూసేసి అన్న ఒక్కసారి అమ్మాయిని పిలిపియా, అన్న అమ్మాయిని పిలిపియా అనేసి అంటుండు. ఎందుకు అనేసి అంటే కొంచెం నా మనసులో ఉన్న మాట చెప్పుకుంటా అనేసి అన్నాడు. చెప్పువే, చెప్పు, ఏదో చెప్తాను చెప్పు. అన్న ఫోన్ చూసినా నువ్వు మస్తు ఉంటావు, నీకు ఒకటే విషయం చెప్పనుకుంటా, నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ. నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నా, దాన్ని చూడండి. నేను మస్తు ఉంటా అనేది నాకు కూడా తెలుసు, నేను మస్తు ఉంటా అనేది నాకు కూడా తెలుసు, నాకు తెలుసు. నేను డాన్స్ మంచిగా చేస్తే ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇస్తా. ఆడుకోకే, ఐ లవ్ యూ అని ఎందుకు చెప్తున్నారా నువ్వు? ఐ లవ్ యూ అని ఎందుకు చెప్తున్నారా నువ్వు? నా నోటి నుంచి మంచి మంచి ముత్యాలు రాకముందుకు నువ్వు వెళ్ళిపోవచ్చు. అంటే నేను లవ్ చేస్తున్నా, ఎవరిని చేసుకుంటావరా పెళ్లి? నువ్వు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తు. నన్న నీకు చెప్పిన అన్నారాయన పెళ్లి చేసుకోవాలి, మనం చేసుకుందాం ఫస్ట్, లవ్ చేసుకుందాం. ఎవడబే నువ్వు, ఎవడబే నువ్వు? ఏయినా కొడుకునే నువ్వు ఓన్ మీద నన్ను పెళ్లి చేసుకోవడానికి, నువ్వు ఓన్ మీద నన్ను పెళ్లి చేసుకుని కరే నాకు బూతులు తెప్పి. అంటే మంచిగా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా, లవర్ అడుగుతున్నా. ఎవరికి లవర్ బే నువ్వు? అంటే నువ్వు నాకు లవర్, నువ్వు నాకు లవర్. నేను అరే చెప్పు పెరుగుతుంది, చెప్పు పెరుగుతుంది. నువ్వు లవర్ గివర్ సక్క మాట్లాడు,
చెప్తున్నాను అంతే. కాదు యాక్చువల్ గా ఏంటంటే వీడు ఇక నేనన్నా ఫెయిల్ అయిన లవ్ లో వీడన్నా ఫెయిల్ కావద్దని సరే నేను పక్కకి వెళ్తానులే నేను పక్కకి వెళ్తానులే దావడలు వాళ్ళంతా ఏమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అరే నేను మస్తు రాకుండా నాకు తెలుసు నువ్వేంద్ర చెప్పేది నాకు గోడ్ వచ్చు నువ్వేంద్ర నాకు చెప్పేది అరే చెప్పి ఒక్క నిమిషం పెళ్ళి అంటే ఉన్నా నువ్వు అరే గుడ్డ వాళ్ళనే అరే గుడ్డ వాళ్ళనే చెప్తున్నా మంచిగా చెప్తున్నా నేను నాకు పెళ్లి చెప్తున్నావు బే ఊకునా కొద్దీ పెళ్లి గిల్లు అని మాట్లాడుతున్నావు వచ్చిన సక్క మాట్లాడు ఎందుకు వచ్చినావా సక్క మాట్లాడు అంతే పెళ్లి గిల్లు ఏంద్రా పెళ్లి గిల్లు కొడుకునే కాదు వాడు ప్రేమలో ఫెయిల్ అవ్వద్దు బాల్సిందా అబ్బే మొఖంలో చెప్పు వినికలు తీసుకోకపోతే మంచిగా ఉండదు మంచి మర్యాద ఇస్తున్నాను ఐదు నిమిషాలు నువ్వు కొంచెం కూల్ ఉండు నువ్వు కూల్ ఉండు ఒకసారి ఇక్కడ నువ్వు ఇక్కడ నేను చెప్తా చెప్పాను నువ్వు ఎవడన్నాడు అరే పల్లి అదే చెప్తా ఇర్దంక పళ్ళు తంతా వలుగుతాయి తంతా వలుగుతాయి అరే అన్న నువ్వు ఏందన్న గిట్లో చిల్లరగాడే మనసు మంచిది మజా కాదు ఇంత మంచిగా నీ మనసు అరే నువ్వు నా కనుక కాదు ఓన్లీ ఐ లవ్ యూ అంటుండు కదా ఇంకేమన్నా కదా పెళ్లి ఎట్లా మాట్లాడుతున్నావు సార్ పెళ్లి చేసుకున్నావు నేను పంపిస్తా నీకు సిగ్గుందావా నువ్వు గట్లా మంచిగా నాకు అమ్మాయి కావాలి నేను అమ్మాయి చెప్తా కొత్త మాట్లాడుతున్నా పార్క్ ఉంది లేదంటే పార్క్ ఉందా ఉందా పార్క్ ఉందా కొడుకుని మళ్ళా నీ యూట్యూబ్ కే రాడు అంతేనా ఇచ్చి పడేసినానికి మామూలుగా ఇస్తలేవు ఏంది అది అసలు ఏమన్నా పూనకం వచ్చింది ఏంది ఒకటేసారి వాడు మరి మాక్సిమం భయపడాలి కదా మరి నేను అప్పుడే చెప్పిన తంత గింత నీ ఇష్టం అని చెప్పి వాడు ఇప్పుడు ఏడున్నాడు ఏమో ఒకసారి ఫోన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వాట్సాప్ స్టార్ గాడు అసలు ఏం చేస్తా అన్నాడో ఏమైందో ఒకసారి మీరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మీకు మీ వీడియో నచ్చిందా లేదా కూడా ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నువ్వేమైనా చెప్తావా దర్శకొని పోయాను ఇంకేం చెప్తావా అంతేనా
ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.